బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్విబిసి చైర్మన్ పృథ్వీ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు టీడీపీ ఆదేశించింది. తక్షణం విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఎస్విబిసి కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్విబిసి చైర్మన్ పృథ్వీ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు టీడీపీ ఆదేశించింది. తక్షణం విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఎస్విబిసి కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. రైట్ స్వాతి, మొత్తం మీద ఎస్విబిసి చైర్మన్గా ఉన్నటువంటి పృథ్వీ రాజు మీద వచ్చినటువంటి ఏదైతే లైంగిక ఆరోపణల టేపులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి టీటీడీ ఇప్పటికే సీరియస్ అయినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో ఎస్విబిసి చైర్మన్ పృథ్వీరాజు సంబంధించినటువంటి వ్యవహారం మీద ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఇప్పటికే ఇది రాజకీయపరమైనటువంటి అంశంగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి, ఇప్పటికే ప్రతిపక్షాలను కూడా విమర్శలకి ఇప్పటికే విమర్శలు ఎత్తుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే అలర్ట్ అయింది. మరి టీటీడీ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వెంటనే ఎస్విబిసిలో ఏం జరుగుతుంది, ఎస్విబిసి చైర్మన్గా ఉన్నటువంటి పృథ్వీరాజు ఈ వ్యవహార శైలి మీద విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఇచ్చినటువంటి ఆదేశాలతోటి రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు గత కొద్దిసేపటి క్రితం ఎస్విబిసి కార్యాలయాన్ని చేరుకుని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఎస్విబిసి చైర్మన్గా ఉన్నటువంటి పృథ్వీరాజు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి ఏ విధంగా ఆయన బిహేవ్ చేసేవారు, అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నాయా, ఆయన శాలరీస్ కావచ్చు, అంతేకాకుండా ఇటీవల ఆయన 32 మంది ఉద్యోగులను నియమించడం, తర్వాత అది వివాదం కావడం, తర్వాత అందులో 30 మందిని తీసేయడం, ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా ఎస్వి ఏదైతే టీటీడీ సంబంధించి విజిలెన్స్ అధికారులు విచారణ వేగవంతం చేసిన పరిస్థితి. మరోపక్క ఎస్విబిసి సీఈఓ నగేష్ను కూడా ఏదైతే విజిలెన్స్ విచారణ అధికారులు విచారించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఎస్ఐబిసిలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల మీద కూడా ఇప్పటికే వివరాలు సేకరించారు. మరోపక్క కేవలం ఈ లైంగిక ఆరోపణలే కాకుండా ఆయన ఎస్విబిసిలో చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం నుంచి కూడా అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా జాబులను క్రియేట్ చేయడం, కొత్త కొత్త జాబులను సృష్టించి తనకు అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా అందులో ఆ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో 32 మంది వరకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 32 మందిలో టీటీడీ చైర్మన్ సీరియస్ అవ్వడం, ఆ తర్వాత 30 మందిని తొలగించినటువంటి పరిస్థితి, మిగతా 6 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోయినటువంటి పరిస్థితి. మరోపక్క కొంతమందికి కొత్త కొత్త పోస్టులు కూడా సృష్టించడం జరిగింది. ఎందుకంటే ఎస్విబిసిలో దాదాపు 10 గంటల పాటు కేవలం లైవ్ కార్యక్రమాలు ఉంటాయి. మరి ఇక్కడ క్రియేటివ్ హెడ్ పోస్ట్ అనేటువంటి ఒక క్రియేటివ్ హెడ్ అనేటువంటి ఒక పోస్ట్ను క్రియేట్ చేసి అందులో ఒక వ్యక్తిని తనకు అవసరమైనటువంటి సినిమాల్లో తనతో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని అందులో నియమించినటువంటి పరిస్థితి. అతనికి 50,000 నెలకి జీతం ఇవ్వడమే కాకుండా ఆయన జాయిన్ అయినటువంటి నెల 2 నెలలు గడవక ముందే మళ్ళీ 20,000 అతను జీతం పెంచడం అని చెప్పేసినటువంటి పరిస్థితి. మరోపక్క ఇంకొక అసిస్టెంట్ ఆయన తనతో తీసుకోవడం జరిగింది. ఆయనకి ఆల్రెడీ 12,000 జీతం ఉంటే దాన్ని 22,000 జీతం ఉంటే దాన్ని మళ్ళీ 9,000 పెంచుతూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అంటే ఇలా చూస్తూ పోతే ఆయన ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ నిబంధనలు కావచ్చు, ఎస్విబిసి నిబంధనలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి తన ఇష్టానుసారం మంచినీళ్ళ ఖర్చు చేస్తున్నారు. ఆయన ఫ్లైట్ ఛార్జెస్ కావచ్చు, అంతేకాకుండా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి అవసరమైన గెస్ట్ హౌస్ రెంట్లతో పాటు ఆయన వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఆయనతోటి వచ్చే మంది మార్బలానికి దర్శనాలు కావచ్చు, అంతేకాకుండా అన్నిటికీ కూడా ఎస్విబిసి నుంచి నిధులు కూడా డ్రా చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరొక ఎస్విబిసి నుంచి ఆయనకి క్వార్టర్స్ కేటాయించినా సరే ఆ క్వార్టర్స్లో ఉండకుండా మళ్ళీ పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్నాడు. మరి పద్మావతి గెస్ట్ హౌస్ కూడా మళ్ళీ ఎస్విబిసి నుంచి నిధులు కూడా కేటాయించిన పరిస్థితి. మొత్తానికి కూడా ఈయన జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి కొత్త కార్యక్రమాలకు అక్కడ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి, కేవలం అక్కడ తన అధికారాన్ని మాత్రం పెత్తనం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఉమెన్ ఎంప్లాయీతో ఆయన మాట్లాడినటువంటి టేప్ రికార్డులు అన్నీ కూడా అందరూ విన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే ఎస్విబిసి ఛానల్లో పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించి అక్కడ కేక్ కట్ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమని చెప్తూ ఉంటారు. మరి అలాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పీసీఆర్ రూమ్లో ఆ మహిళా ఉద్యోగిని నేను ఇలా చేయాలి అలా చేయాలి లైంగికంగా నేను అలా వాడాలనుకున్నానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఏదైతే కలకలం రేపుతోంది. వెంటనే ఎస్విబిసి చైర్మన్గా పృథ్వీని తొలగించాలి అనేటటువంటి డిమాండ్ ఒక పక్క వ్యక్తమవుతుంటే మరోపక్క ప్రతిపక్షాలన్నీ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి. మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు టీటీడీ పరిపాలనా భవనం ఎదుట 5వ ఆధ్వర్యంలో, అంతేకాకుండా మహిళా శ్రామిక శక్తి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి. మొత్తానికి ఎస్విబిసి చైర్మన్గా పృథ్వీరాజును తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా అన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్ యూ.